ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అవుతారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి తేవడమే అజెండాగా బాబు హస్తినకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఓసారి ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్, మాయావతి, సిపిఐ నేతల్ని కలిసిన చంద్రబాబు ఇవాల్టి టూర్లో రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాను కలుస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం రాహుల్తో జరిపే భేటీలో జాతీయ అంశాలతో పాటు బీజేపీయేతర పార్టీల ఐక్యతపై ప్రధానంగా చర్చించనున్నారు. అలా జాతీయ నేతలతో వరుసగా సమావేశం కానున్నారు బాబు. ఆయన హస్తిన టూర్కు సంబంధించి అమరావతి నుంచి మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ జరగబోతున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కీలక సమావేశం. అయితే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలని బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటి మీదకు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కసరత్తును ముమ్మరం చేశారు. సో ఒక విధంగా చూసుకుంటూ ఉంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా, మోడీ షాలకు ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప మోడీని కావచ్చు, అమిత్ షాని కావచ్చు ఢీకొనలేమన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా అటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. సో ఈ భేటీలో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. జాతీయ స్థాయిలో ఏ అంశాల మీద పోరాటం చేయాలి, ఏ ఇష్యూస్ని టేకప్ చేయాలి అనే విషయం ఒకటైతే, దాంతోపాటుగా చూసుకుంటూ ఉంటే రాష్ట్రానికి సంబంధించి కూడా ఏ ఏ ఇష్యూస్ని ప్రధానంగా ప్రస్తావించాలి అన్న అంశానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత చర్చలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో రాహుల్ గాంధీతో జరిపే భేటీలో ప్రధానంగా ఒక ఇష్యూ ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఒక ఎజెండాని ఫిక్స్ చేసుకుని మిగతా పార్టీలను కూడగట్టుకుని ఏ విధంగా ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించాలనే అంశంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు అయితే ఏ ఏ ఇష్యూస్ని టేకప్ చేయాలి. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఇప్పటికే సిడబ్ల్యూసీ తీర్మానం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే, యూపీఏ కనుక అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీద, ఏపీకి ప్రత్యేక హోదా మీదే చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో ఈ అంశం కూడా టీడీపీ అధినేత రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఈ అంశం ఏదైతే ఉందో ప్రధానంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసే దిశగా చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లుగా, అన్ని పార్టీలను ఏకం చేసే దిశగా కసరత్తు చేస్తున్నానని ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముందుగా శరద్ పవార్తో కూర్చుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం రాహుల్ గాంధీతో కీలక భేటీ నిర్వహిస్తారు. ఆ కీలక భేటీలో ప్రధానంగా జాతీయ స్థాయి అంశాలతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా వంటి అంశాల మీద కూడా స్పష్టత కోరటంతో పాటుగా ఒక సమాలోచనలు, సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం మేరకు తెలుస్తుంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు పూర్వరంగం సిద్ధమవుతుంది. అది కూడా చాలా బలీయంగా పునాదులు వేసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చకచక తన యొక్క ప్రయత్నాలను కూడా ప్రారంభించారు. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి పర్యటనలో చాలా ముఖ్యమైనటువంటి సమావేశం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమే కాకుండా ఎన్సీపీ అగ్రనాయకుడు శరద్ పవార్తో ఈరోజు జరిగే సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శరద్ పవార్ నివాసంలో జరిగే ఈ సమావేశంలో ఫరూక్ అబ్దుల్లా పాల్గొనడం, అదేవిధంగా దేశ రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకొని దాని తర్వాత ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు కాబోయే ఈ బలీయమైనటువంటి రాజకీయ శక్తికి కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలన్న అంశంపై చాలా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఇకపోతే మధ్యాహ్నం 3:30 గంటలకు గతంలో వైరుపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణలో మార్పుకు ఒక కేంద్ర బిందువు కానున్నారు. ఈ సమావేశం కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో తనకున్నటువంటి ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో పంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఇతర ఏ రాజకీయ పక్షాలను కూడా యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా చేర్చుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంటే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఈ రకంగా బలమైనటువంటి రాజకీయ శక్తిని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి అన్న అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఇప్పుడు ఉన్నారు. సార్, ఈ ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా వైరిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో సమీకరణాలన్నీ కూడా మారుస్తున్నారు ఈ ఇద్దరి కలయికతో. ఇకపోతే గతంలో అనేక సందర్భాల్లో జాతీయ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కీలక పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు కన్వీనర్గా అనేకటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఈ ప్రయత్నాలు ఏ రకంగా సఫలం అయ్యే అవకాశం ఉంది? క్షేత్రస్థాయిలో నిన్న మాట్లాడినటువంటి సమూహం కేవలం కొద్దిమంది నాయకులు, కొద్దిమంది కార్యకర్తలు మాత్రమే. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రయత్నాన్ని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీతో చేతులు కలపడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. వాళ్ళు రాష్ట్రాల పట్ల వివక్షతతో వ్యవహరిస్తూ బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల పట్ల వాళ్ళు చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని వాళ్ళ మీద దాడులు చేయించి పార్టీ నాయకులపైన, కార్యకర్తలు, ఏ రాష్ట్రంలో అయితే తనకు బీజేపీ కాకుండా వేరే ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళ మీద ఒక ఏకపక్షంగా, నియంతృత్వంగా, ఒక కక్ష పెట్టినట్టుగా ఆ ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేసి ఆ ప్రభుత్వాలను భయపెట్టి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా బీజేపీని జెండా ఎగరేయాలనేది వాళ్ళకి కుటిలమైన ఆలోచన. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు కూడా రాష్ట్రాల పట్ల వివక్ష చూపినట్టుగా అభియోగాలు లేవు. ఎందుకంటే రాష్ట్రాలన్నింటినీ సమానంగా చూసేవాళ్ళు. ఇవాళ ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఈ దేశంలో లేకుండా పోవాలి, అన్ని రాష్ట్రాలను కూడా తొక్కేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్రాల అభివృద్ధికి సహకరించకుండా వాళ్ళు మీద తప్పుడు కేసులు బనాయిస్తూ, బురదజల్లే ప్రయత్నం చేస్తూ, వాళ్ళని అప్రతిష్టపాలు చేస్తూ, ప్రజల్లో వాళ్ళ విలువ పోయి వాళ్ళు వీళ్ళ పార్టీ అధికారులకు రావాలనేది వాళ్ళ కుట్ర. ఇవాళ ప్రజాస్వామ్యం కష్టాల్లో ఉంది. ఇవాళ దేశాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు ఫ్రంట్ పెట్టి ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రపతులని నియామకంలో కానీ, ప్రధానమంత్రుల నియామకంలో కానీ, లేకపోతే స్పీకర్స్ నియామకంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. కేంద్ర రాజకీయాల్లో విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన్ని ప్రధానంగా ఉండమని కూడా చాలాసార్లు ఆయన మీద ఒత్తిడి వచ్చింది. ఆయన రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం కాబట్టి, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఇవాళ బీజేపీయేతర అన్ని ప్రధాన రాజకీయ పార్టీలని ఏకం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి ఇవాళ రోజున బీజేపీని గద్దెదించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికి చంద్రబాబు నాయుడు గారు సమర్థత కలిగిన నాయకుడు. అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. గతంలో అనేకసార్లు ప్రూవ్ అయింది చంద్రబాబు నాయుడు నాయకత్వం కేంద్రంలో. ఇవాళ శరద్ పవార్ గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ, అఖిలేష్ గారు కానీ, ఇవాళ ఫరూక్ అబ్దుల్లా గారు కానీ అనేక మంది రాజకీయ నాయకులు చంద్రబాబు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ అవసరం, దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం అంతా కూడా నియంతృత్వ నిరంకుశ ధోరణి. ఇవాళ మిత్రపక్షంగా మేము ఆ రోజున మా రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఇప్పుడు విభజించింది కాంగ్రెస్ పార్టీయే, కానీ వాళ్ళు విభజన హామీలు పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి క్షేత్రస్థాయిలో, రాష్ట్రంలో ఏ రకంగా చూస్తున్నారు? అంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఇటు కాంగ్రెస్ వైపు నుంచి కానీ, మీరు జనంలో తిరిగే ఒక ప్రజాప్రతినిధిగా మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఇవాళ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపాం, మిత్రపక్షంగా ఉన్నాం. రాష్ట్రానికి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అదే మిత్రపక్షాన్ని వదిలిపెట్టుకుని ఇవాల బీజేపీ మీద మేము తిరుగుబాటు చేశాం. ఇవాల కాంగ్రెస్ పార్టీ పైన ఆ రోజున రాష్ట్ర విభజన చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాం. ఇవాళ రోజున అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, మనం అధికారంలోకి వస్తే మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన పెట్టినటువంటి విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మాకు అంతకన్నా కావాల్సింది ఏంటి? ఇవాళ అన్యాయం చేసిన వాళ్ళ వెనకాల అన్యాయం చేస్తాం స్పష్టంగా తెలుస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి జీవించలేం కదా. వాళ్ళతో ప్రజలు కార్యకర్తలు ఏమంటున్నారు? ఇద్దరు ఈ రెండు పార్టీ చెందినటువంటి కార్యకర్తలు బీజేపీతో మేము చేతులు కలిపి మిత్రపక్షంగా ఉన్నప్పుడు మమ్మల్ని హర్షించారు, అది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తున్నామని. ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినా కూడా ఇవాళ మా పార్టీ నాయకత్వం పట్ల ప్రజలందరికీ నమ్మకం ఉంది, కార్యకర్తలందరికీ నమ్మకం ఉంది. ఇవాళ ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తారని క్షేత్రస్థాయి నుంచి ఇవాళ నా స్థాయి వరకు కూడా మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గౌరవిస్తాం. ఆయన ఏం చేసినా కూడా ఆయన ఆలోచన అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే, రాష్ట్ర ప్రయోజనాల గురించే ఉంటుంది. దాని గురించి మేమంతా కూడా ఆయనతోనే సంబంధం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రయత్నాలు కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను ఉద్దేశించే ఈ రకంగా నిర్ణయం తీసుకున్న ఉన్న అంశాన్ని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని హర్షిస్తున్నారని కొనకళ్ళ నారాయణరావు చెప్తున్నారు.